ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో వినాయక చవితి నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు కూడా సాదాసీదాగా ప్రారంభమయ్యాయి. హంగు ఆర్భాటాలు లేకుండా మండపాలలో చిన్న చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ పూజలు చేపడుతున్నారు. గత సంవత్సరంలో జిల్లా కేంద్రంలో 1200 వినాయక మండపాలు ఉండగా ఈ సంవత్సరం సుమారు 100లోపు మాత్రమే వినాయక విగ్రహాలను పెట్టారు. పాపన్నపేట మండలంతో పాటు 4 పోలీస్ స్టేషన్లలో 170 విగ్రహాలు ఉన్నాయని రూరల్ సిఐ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినాయక విగ్రహాల ఎత్తును కూడా 6 ఫీట్లు లేదా 4-5 ఫీట్లు ఉండేలా నిర్ణయించారు. నిమజ్జనాన్ని కూడా 5 లేదా 3 రోజులే నిమజ్జనం చేయాలని ఆదేశించారు. విగ్రహాలు తయారు చేసే వారికి కరోనా వల్ల ఉపాధి కోల్పోయారు. నవరాత్రి పూజలో బిజీగా ఉండేవాళ్ళు ఈ సంవత్సరం చతికిల పడ్డారు. భక్తులు మాత్రం ఈ సంవత్సరంలో కరోనా మహమ్మారిని పిశాచిని తరిమి కొట్టాలని కరోనా బారిన పడకుండా దీవించు వినాయకాన్ని వేడుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మన పోలీస్ వారి అనుమతితోటి 11 రోజులలో ఈ గణేష్ ఉత్సవాలు నవరాత్రులు జరపబడుతున్నాయి. అన్ని మన కరోనా ఉండడం వల్ల మనము ఇవన్నీ పద్ధతులన్నీ పాటించుకుంటూ సోషల్ డిస్టెన్స్ మాస్కులు ధరించుకునే వారికి లోపలికి అనుమతి చేస్తూ అన్ని శుభకార్యంలో జరుపుకుంటున్నాం. బీజేపీ పార్టీ దళితుల పార్టీ అని ఎంతో మంది దళిత నాయకులకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిందని మెదక్ జిల్లా బీజేపీ దళిత నాయకుడు కొండి స్వామి అన్నారు. చేగుంటలోని ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుబాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం ఇందూర్పియర్ గ్రామంలో పార్టీ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయగా కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించగా ముందే పూలమాల వేయటం తప్పు అని ప్రచారం చేయటం సరికాదని తెలిపారు. ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. దళిత సోదరులందరూ పార్టీలకు వత్తాసు పలకకుండా మనమందరం ఐకమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీలకు రాజకీయాలకు ప్రలభం కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా చేగుంట మండల అధ్యక్షులు దండు శేఖర్, దళిత మోర్చా మండల కాలవర్గ సభ్యులు బోయస్వామి, విజయ్ కుమార్, బక్క సాయిబాబా, మండల ఉపాధ్యక్షులు, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, ఎం సతీష్, బాలనరసింహులు, కేఎల్లయ్య, జి కుమార్, సుధాకర్, ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కోసం మన జాతిని మాట కాపాడడం కోసం జాతిని తాకట్లు పెట్టి రాజకీయ రంకు కాదు. మన జాతి ఏ పార్టీలో ఉన్నా మనము మన జాతికి కానీ మన అంబేద్కర్ గారు కానీ అవమానం జరిగినప్పుడు నిలదీసే దమ్ము సత్తా చావడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ రాజకీయ అంశాల కోసము మోచేతి కింద నీళ్ళు తాగకుండా ఇది ఈరోజు రఘునందన్ రావును విమర్శించడం తప్పుగా నేను భావిస్తున్నా. అదే ఇనాగ్రేషన్ కాలేదంటాడు. గత సంవత్సరాల నుంచి ఇంద్రపురాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నది. కనీసము ఒక గుడికి పోతే ఒక కొత్త గుడిని నిర్మాణం చేస్తే ఆ గుడిలో ఉన్న దేవతను ఆ గుడి ఓపెన్ అయ్యేదాకా పూజలు చేసేదాకా ముసుగు వేసి దానికి ఒక కవర్గా పూస్తారు. కానీ గొప్ప నాయకులుగా ఉన్నారు కాబట్టి ఇంద్రపురాల గ్రామం మండలంలో కానీ దత్తా మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు కదా. కనీసం ఒక కవర్ కూడా వేయకుండా ఎండకెండి వానకు తడిసినట్టుండి కనీసం కూడా పెయింట్ వేయని దురదృష్టంకరంలో ఉన్నది. ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి తప్పుపట్టడం అనేది మన దళిత జాతికి అవమానపరిచినట్టు ఉంటుంది. ఇట్లా ఈరోజు అంబేద్కర్ సంఘం కావచ్చు మిగతా సంఘాలు కావచ్చు కలిసి ఈరోజు మేము ఈ చేగుంట నుంచి ఒక మెసేజ్ మా దళిత సోదరులకు ఇస్తున్నాము. దయచేసి మన దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో ఏ పాటికి మోచేతులు ఇది ఆకుండా ఉండి మనం ఏకంగా ఉండాలని. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మహంకాలమ్మ దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ భద్రంగ్ దళ్ బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు పెట్టడం సరికాదని, ఇతర మతాలకు వారి పండుగలకు పెట్టినటువంటి ఆంక్షలు హిందూ మత పండుగలకు ఆంక్షలు పెట్టడంపై తీవ్ర వ్యతిరేకతను తెలిపారు. హిందూ మతస్థుల పండుగలపై ఆంక్షలు పెడితే సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ భద్రంగ్ దళ్ బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం, విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బాను, సుందర్ సింగ్, వెలుముల రమేష్, నరేందర్ తదితరుల విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గణేష్ ని పెట్టిన తర్వాత వెంటనే ఎప్పుడు నిమజ్జనం చేస్తామని అంటే రకరకాల భయాందోళనకు గురి చేస్తూ మండప నిర్వాహకులను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వం ఒక పక్క పోలీసు వ్యవస్థను ముందుంచి ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సూచన మేరకు గణేష ఉత్సవాల ఆంక్షల నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టినాము.
దీని మీద ప్రతి ఒక్క హిందూ ఖండించాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం హిందూ సమాజం జాగృతమైంది. ఖబర్దార్ కేసీఆర్. వినాయక నవరాత్రులకు చాలామంది వినాయకులను తయారు చేశారు. వాళ్ళందరూ వినాయకులు తయారు చేసి అదేవిధంగా షెడ్లలో పెట్టుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వమే వారికి ఇట్లా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు ఏదన్నా ఆదుకోవాలని ఇట్లా డిమాండ్ చేస్తున్నాం. నూతన గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షల రూపాయల నిధులను ప్రకటించిన సందర్భంగా జయదేపూర్ మండలంలోని కొత్తపేట, మాధాపూర్, నిర్మల్ నగర్ గ్రామాల్లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే నిర్మల్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట గ్రామానికి హాజరైన అతిథులను సర్పంచ్ వెంకటరామరెడ్డి, ఉప సర్పంచ్ మహేష్ ముద్ర అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం అహానుషులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్ గౌడ్, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కవితారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి, మురళి, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలో సైడ్ డ్రైనేజెస్ కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గ్రామంలో పారిశుద్ధ్యం పర్ఫెక్ట్ గా ఉండడానికి గ్రామంలో ఉండే అన్ని విధులలో కూడా పూర్తి స్థాయిలో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకుంటే పూర్తిదైనటువంటి ఆలోచన రావడంతో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ అయింది కాబట్టి అన్ని అంగులు ఏర్పడడానికి ప్రభుత్వం సహకరించి ఈ గ్రామ పంచాయతీని, ఈ గ్రామ సచివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, మరి మా ఎంపీపీ, మా జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా, మా రంగారెడ్డి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియాలి, మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాలి, ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన మా అందరిలో వచ్చి మరి ఈరోజు కొత్తపేట గ్రామ పంచాయతీలో మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి మంత్రి హరీష్ రావు గారు మన గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు కూడా మంత్రి హరీష్ రావు గారి పర్యటన ఉంది. మన కొండపోచమ్మ సాగర్లో దాదాపుగా 10 లక్షల చేపలు వేయాలని చెప్పి రేపు మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా, మరి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రేపు ఒక 10 లక్షల చేపలు కూడా వేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వారం రోజుల క్రితం ఉడత స్వామి అనే రైతు తన పొలంలో 2 బోర్లు వేయగా నీరు పడకపోవడంతో అప్పుల బాధతో మనస్తాపం చెంది తన పొలంలోనే బురివేసుకుని మృతి చెందాడు. ఈరోజు మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం అధ్యక్షులు జాల సాయిబాబా ఆధ్వర్యంలో ముద్ర సంఘం నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పరామర్శించి ఓదార్చారు. 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబంలోని పిల్లల చదువుల నిమిత్తం తాము ఆర్థిక సహాయం చేస్తామని, ఇంకా ఏ కష్టం వచ్చినా ముద్ర సంఘం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం అధ్యక్షుడు జాల సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం జాల సాయిబాబా, రామయ్యంపేట మండల ఉపాధ్యక్షుడు పోచమైన కిషన్, సుతర్పల్లి బాలయ్య, పిట్ల రాజు, పిట్ల సత్యం, పిట్ల యాదగిరి, ఎర్రి కుమార్, ఉడతస్వామి, ఉస్కపు యాదగిరి తదితర ముద్ర సంఘం నాయకులు పాల్గొన్నారు. స్వామి గారు చనిపోవడం అందరికీ బాధాకరం. ఇట్లా అప్పుల పాలయ్యి ఇతరులను, మన పెద్ద మనుషులను కలిసినప్పుడు జర కొంచెం ఆర్థిక సాయంగా ఎవరైనా ఆదుకుంటారు. చనిపోవడం చాలా ఇబ్బందికరం. వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా మన పెద్దలు సహకరిస్తారని కోరుకుంటున్నాం. స్వామి బావి దగ్గర వాళ్ళ పొలము ఆవరణలోనే ఆత్మహత్య చేసి, అంటే ఊరి వేసుకొని చనిపోవడం జరిగింది. సార్ గారు కూడా ఒక 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. మా వాడకట్టు తరపున
మేమందరము సార్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ నెల 19వ తారీఖు ధర్మారం గ్రామంలో మృత స్వామి ముదిరాజు ఆయన బోర్ వేసి అప్పుల పాలై తను ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం అందరికీ ఎంతో గ్రామస్తులకు ఎంతో బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి నేను ఆ అబ్బాయి చదువుకోవడానికి కానీ నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాండా కనకయ్య గౌడి మర్కూక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి తన చేతుల మీదుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి నూతనంగా ఎన్నికైన కనకయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు శ్రీమతి గౌరవనీయులు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, గీతారెడ్డికి, స్థానిక సర్పంచ్ రెడ్డికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచినందుకు వారి నమ్మకాలను బొమ్ము చేయకుండా కాపాడుతానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ సమీర్, పాములపర్తి సర్పంచ్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి పోయి గ్రామ కమిటీ వేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఇవాళ ఇక్కడ మల్లేశంతో పాటు ప్రతి గ్రామం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మరకు గ్రామం అంటే అందరూ ముఖ్యమంత్రి మండలం అనుకుంటారు. మరి ముఖ్యమంత్రి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మా కంకేయ పనిచేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవ్వరిని కూడా కలవడు. మరి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరిని కలుస్తుండే. మరి వాళ్ళ ఫామ్ హౌస్ మన మండలనే పెట్టుకున్నా కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన బయటకు రాడు, వాళ్ళని పలకరియ్యడు, వాళ్ళ సమస్య తీర్చే విధంగా కూడా ఉండడు. కాబట్టి ఇలా కంకేయ మీద పెద్ద బాధ్యత ఉంది. కంకేయ నువ్వు ప్రతి గ్రామానికి తిరుగు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత మండలి కాబట్టి ఆ మండలిలో మన కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమైతే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బలోపేతమవుతుంది. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మరి ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, మీకు ఏ చిన్న ఆపత్తి సంపద వచ్చినా మీరు ఫోన్ చేసిన అర్ధ గంటలో నేను అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని మీ అందరి ముందు మరి ఒకసారి చెప్తూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఏసు టీ స్టాల్లో అల్లం, మిరియాలు, శొంఠి, దాల్చిన చెక్క, యాలకులు, పుదీనా, నిమ్మరసం ఇలా అనేక రకాల ఆయుర్వేద పదార్థాలతో టీ తయారు చేసి కరోనా స్పెషల్ చాయ్ చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు. కరోనా ప్రబలుతున్న ఈ రోజుల్లో వ్యాపారం తగ్గిందని బాధపడకుండా వినూత్న ఆలోచనలతో, సృజనాత్మకతతో కరోనా టీ తయారు చేసి అందరు వినియోగదారులను ఆకట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఇమ్యూనిటీ పెంచేది టీ కావడంతో వినియోగదారులు ఏసీ హోటల్ వద్ద లైన్ కడుతున్నారు. కరోనా స్పెషల్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న దాని గురించి కరోనా ఎట్లా ఉండడానికి ఇమ్యూనిటీ బూస్ట్ కొంచెం పెరగడానికి గురించి స్టార్ట్ చేసినామని ప్రజలకి అవగాహన రావడానికి కరోనా టీ అని పెంచుతున్నాము. ఇది ఇంతకుముందుకు బాగా పోతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా టీ వేసుకున్న కొంచెం పెరుగుతున్నది, గిరాకీ కూడా అవుతున్నది. ఇంతకుముందుకు ఏమీ లేకుండే ఈ కరోనా కొంచెం పెంచేసరికి అందరూ ఇదే తాగుతున్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుకున్న దానికంటే ఎక్కువ పంటలు సాగు చేశారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డిఏఓ శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం జగదీపూర్ మండలంలోని కొత్తపేట గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులందరూ నియంత్రిత పంటలను సాగు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షాలు కురవడంతో వరి సాగు ఎక్కువ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పిఎస్సిఎస్ మహిళా సంఘాల ద్వారా ఎరువులు అందుబాటులో ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ వెంకట్రామరెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, ఏఈఓలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ వానాకాలము వ్యవసాయ పంటల సాగు ముఖ్యమంత్రి గారు నియంత్రిత సాగు ఏదైతే విధానం మనకి మే నెలలో జిల్లాకు అడివ్వడం జరిగింది. దానిపైగా ఈ రోజుకి జిల్లాలో 100కు 105% అంటే 5% అధికంగా కూడా నేత్ర సాగు పద్ధతిలో సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా వరి 150,000 ఎకరాలు అనుకున్న దగ్గర మనకి 220,000 ఎకరాల్లో సాగు అవడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లా రైతులందరూ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు జిల్లా మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా 50,000 60,000 సాగే వరి సాగు ఈసారి 220,000 అని అంటే 2-3 రెట్లు అధికంగా సాగు అవడం
జిల్లాలో ముఖ్యంగా రంగనాయక సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ వాటి ద్వారా భూగర్భ జలాలన్నీ పెరగటం మరియు వర్షపాతం కూడా 450 mm దగ్గర 850 mm వర్షపాతం నమోదు కూడా కావటం తర్వాత యూరియా పొటాష్ కలిపి మనం సాగు చేసుకున్నట్లయితే పత్తిని రికవర్ చేస్తూ ముఖ్యంగా ఎరువులకి ఎటువంటి సమస్య లేదు అన్ని సహకార సంఘాల ద్వారా ఏఆర్ఎస్పీ సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది రైతు బీమా సంబంధించి కూడా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రెన్యువల్ చేయడం జరిగింది కొత్తగా జిల్లాకు 3000 పాస్బుక్లు రావడం జరిగింది వారికి అందరికీ కూడా ఈ వారం రోజులలో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్బుక్ రైతులందరికీ కూడా వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా గ్రామ స్థాయిలో మెసేజ్ పెడుతూ వారి యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ సేవింగ్ ఖాతా నామినీ యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది కావున రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి రైతు బీమాని నమోదు చేసుకోవాలని రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ పిలుపు మేరకు నేడు బీజేపీ ఆధ్వర్యంలోని పట్టణంలో ఫతేనగర్లోని హనుమాన్ దేవాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం భక్తులపై అక్రమంగా కేసులు పెట్టి ఎత్తివేయాలని మండపాల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో రాబోయే ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ కుమ్మకై హిందులపై పలు రకాల కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హిందువులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజీ సత్యనారాయణ, విజయ్ కుమార్, వనపర్తి వెంకటేశం, బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, శ్రీనివాస్ కృష్ణ, సుధాకర్, రవికుమార్ పలువురు హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూస్తుంటే ఇది నిజాం ప్రభుత్వాన్ని తలపెట్టినట్టుగా ఉన్నది. నిజాం నిరంకుశ పాలనను అప్పుడు ఏ విధంగానైతే ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అదేవిధంగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి ఈ ఆంక్షలను కేవలం 3-4 రోజుల ముందే విధిస్తూ గణేష్ మండపాలపై గణేష్ ఉత్సవాలపై లేనిపోని ఆంక్షలను విధించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి యావత్ హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే గ్రేటర్ ఎలక్షన్లలో ఎంఐఎం పార్టీకి దొత్తుగా ఉండి అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా తెలంగాణలో హిందువులపై అనేకమైనటువంటి కేసులను మరి చేయడం జరిగింది. ఇవన్నింటినీ కూడా మరి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికారుల పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లాలో కూడా అన్ని మండపాల వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇకనైనా ఈ ప్రభుత్వం, ఈ మొండి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా మరి కాపాడ మరి ఆసన్నమైంది. ఇకనైనా ఈ పోలీసులు కానీ తర్వాత ఈ ప్రభుత్వం కానీ అత్యుత్సాహం మానుకొని మరి ప్రజల మనోభావాలను గమనించి మరి ఇకనైనా ఒక మెట్టు దిగాలని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. పరిషత్ బజరంగల్ రాష్ట్ర స్థాయి సూచన మేరకు మన హిందూ పండుగల మీద ఆంక్షలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినాము. ఈ పోలీసుల ఆంక్షలకు ఎవరు కానీ భయపడవద్దు, ఎప్పటిలాగే పండుగ చేసుకోవాలి. మన హిందువులను మనం గణపతిని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవాలి. మన హిందువుల పండుగ మొదటి పండుగ. జై శ్రీరామ్. జగదీపూర్ గ్రామానికి చెందిన ఆర్ఏ రమేష్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అలాగే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మెహబూబ్ సాబ్ అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుల ఇరు కుటుంబాలను రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి,
జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు మునీర్, వార్డు సభ్యులు మహేష్, గణేష్, బాలనర్సయ్య, నాయకులు వెంకటరెడ్డి, జహంగీర్, కాజా, కళ్యాణ్, ఉప సర్పంచ్ మల్లేశంలు ఉన్నారు.